ప్రశ్న ఏంటంటే, చెవు పోటు తగ్గేదానికి ఏదైనా చిట్కా చెప్పండి, మూలికా వైద్యం మూలిక ఏదైనా చెప్పండి. చాలా మూలికలు ఉన్నాయండి, అద్భుతంగా పనిచేసేటువంటిది ఏంటంటే గోపంచితము. గోవు యొక్క మూత్రాన్ని, ఉదయకాలపు మూత్రాన్ని వడకట్టి ఒక 2 చుక్కలు చాలు, ఎక్కువ అక్కర్లేదు, ఒక చెంచా గోమూత్రాన్ని వేడి చేసి వడకట్టి 7 పొరల వస్త్రంలో వడకట్టి వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేయటం వల్ల చాలా వరకు చెవి సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే చెవి సమస్య అనేటువంటిది ఏదైనా రాయి కానీ ఇట్లాంటి పదార్థాలు చెవిలోకి వెళ్ళి వస్తుందా, లేదా సైనసైటిస్ వల్ల ఆ చీమిడి జలుబది చేసినప్పుడు, చెద్ద అయినప్పుడు అది ఎగబీల్చడం వల్ల చెవిలోకి వెళ్ళి ఈ కర్ణభేరికి ఏదన్నా చిల్లుబడి వినపడకుండా చెవిపోటు రావటమా, ఏదన్నా చీము గడ్డలు చెవిలో ఉన్నాయా, ఇట్లాంటివన్నీ గమనించి ఏమిటి అనేదానికి అనేక రకాలు, ఒక సమస్యకు ఒక అనేక రకాలు. కొంతమంది ఈ యొక్క చెవిపోటుకి నాగదేవతల శాపంగా భావించి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయటం, ఈ పుట్టలో నాగదేవతలను పూజ చేయటం, నాగదేవతలను మెడలో వేసుకుని ఆ తోకతో చెవి భాగాన్ని శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ చేస్తారు. సాధారణంగా చెవి సరైన నిపుణులతో క్లీన్ చేయించుకోకపోవటం వల్ల కూడా ఒక్కొక్క సందర్భంలో చెవిపోటు వచ్చే అవకాశం ఉంటుందండి. ఏదైనా పుల్లలతో తిప్పుకోవటం వల్ల చిన్నపిల్లలప్పటి నుంచి సరిగ్గా తెలియక కానీ అలాంటి సమస్యలు, ఏ సమస్య అయినా గోపంచితాన్ని వడకట్టి వేడి చేసి 2-2 చుక్కలు కొంతకాలం, 1-40 డేస్ నియమంగా రోజు ఉదయకాలంలో, లేదా 2 పూటలు కానీ చెవిలో వేసినట్టయితే అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ముక్కులో ఆవు నెయ్యి వేసుకోవటం కూడా అద్భుత పరిష్కారం. ఏది ముక్కు నోరు చెవికి అంతా ఒక రంధ్రం ఉంటుంది కాబట్టి అన్నిట్లోనూ పని జరుగుతుంది. తర్వాత ఈ వామిట్ ఆకు అని ఉంటుంది, వామిటాకని దాంట్లో తెల్ల పువ్వు పూసేది ఉంటుంది, పసుపచ్చ పువ్వు పూసేది ఉంటుంది. ఈ పసుపచ్చ చేసేటువంటి వామిటాకుని 1-2 చుక్కల చెవిలో వేసుకోవటం వల్ల కొంత 4-5 రోజులు సరిపోతుంది. లేదా వామిటాకు యొక్క పసరు కొంత నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ సమపాళ్ళలో కలిపి వేడి చేసి నూనె మిగిలే వరకు ఉంచి దాన్ని చెవిలో వేసినా కూడా పనిచేస్తుందండి. ఓం శక్తి, ఓం శక్తి.